జెట్ ఎయిర్వేస్ ఆఫీసులతో పాటుగా జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ ఇంటిపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 8,500 కోట్ల అప్పులతో జెట్ ఎయిర్వేస్ విమానాలు ఎగరలేక ఏప్రిల్ 17 విమాన కంపెనీ సేవలు ఆపేసింది. అంతేకాదు ఐటీ ఈడీ డిపార్ట్మెంట్ సైతం ఆర్థిక లావాదేవీల ఔకతొక్కలపై ఇప్పటికే నరేష్ గోయల్కు నోటీసులు జారీ చేశారు. జెట్ ఎయిర్వేస్కు దుబాయ్కి చెందిన గ్రూప్తో 650 కోట్ల రూపాయల పన్నుల ఎగవేతకు సంబంధించి రైట్స్ జరిగి ఉంటాయని అంచనా. రైట్, జెట్ ఎయిర్వేస్ ఆఫీసులతో పాటుగా ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ ఇంటిపైన ఈడీ అధికారుల దాడులకు సంబంధించి మరింత సమాచారం అందిస్తారు మా కరస్పాండెంట్ రాజ్కుమార్. రాజ్కుమార్ చెప్పండి. కిషోర్, అండ్ జెట్ ఎయిర్వేస్ సంబంధించినటువంటి వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే దాదాపుగా 8,500 కోట్ల మీద బ్యాంకులకు బ్యాంక్ ఆఫ్ట్రసీ అయినటువంటి దీనికి సంబంధించి దాంట్లో ఇంటర్నల్ గా ఏం జరుగుతున్నటువంటి దానిపైన ఇంతకు ముందే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే దాదాపుగా 12 లొకేషన్ లో ఇవాళ సైతం ఈడీ దాడులు చేస్తుంది. సో నరేష్ గోయల్కి సంబంధించినటువంటి అతని పరంగా చూసుకున్నట్లయితే దుబాయ్ బేస్డ్ కంపెనీకి జెట్ ఎయిర్వేస్ కు మధ్య ఉన్నటువంటి ఒక లావాదేవీలకు సంబంధించి 650 కోట్ల రూపాయల మేర ట్యాక్స్ ఎగ్గొట్టారనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో రైట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఈ డబ్బులకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసింది. సో పూర్తి స్థాయిలో 8,500 కోట్ల అప్పులకు సంబంధించి ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రాబట్టాల్సింది. సో ఇవన్నీ కారణాలతో దాదాపు ఏప్రిల్ 17 నుంచి దాదాపుగా 100కి పైగా విమానాలు ఉన్నటువంటి కంపెనీ పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది కిషోర్. ఓకే, థ్యాంక్ యూ రాజ్కుమార్.